గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారికి 21,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని కడప జిల్లా పోరు మామిళ్ల మండలంలోని అభివృద్ధి కార్యాలయం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, గ్రామ పంచాయతీ వర్కర్లు తిరుపాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి వారు మాట్లాడుతూ, కార్మికులు వీధి లైట్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీలు, బ్రేకింగ్ పౌడర్ తదితరి పనులను తక్కువ వేతనాలతో చేస్తున్నారని, ఇటువంటి కార్మికులకు సరిపడా వేతనాలను ప్రభుత్వం ఇవ్వకపోవటం చాలా బాధాకరమైన విషయమని వారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్పొరేషన్లో ఇలాంటి కార్మికులను పొందుపరచాలని, వారికి ప్రతి నెల 1వ తేదీన వారికి వేతనాలు వచ్చేలా చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వైరస్ లో భాగంగా కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులను నిర్వహిస్తున్నప్పటికీ వారికి ఉద్యోగ భద్రత కల్పించలేదని, అలాంటి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు గణేష్, జీవన్, ప్రభాకర్, రమణమ్మ, చిన్నక్క, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పూర్మామిల్ల ఎంపీడీ వాసు ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలపైన ఈ ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి గ్రామ పంచాయతీ వర్గాల్లో దాదాపు 10 నుంచి 16 సంవత్సరాలు 30 సంవత్సరాల కార్మికులు కూడా ఈ పంచాయతీ నమ్ముకొని ఉన్నారు. కానీ ప్రభుత్వం ఈ కార్మికులకు ఎటువంటి చట్టభద్రత లేకపోవడం, 10 సంవత్సరం టెండర్కు పిలిపించడం, టెండర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఈ టెండర్ విధానం కాకుండా కార్మికులకు పని చేసే విధంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఎటువంటి రక్షణ కూడా లేదు. అదేకాకుండా ఈ కరోనా నేపథ్యంలో 4 నెలల నుంచి ప్రతి ఒక్కరూ ఒక్కరోజు కూడా ఇంటికాడ లేకుండా నిత్యం పని చేయించుకుంటూ కూడా ఇలా నెల నెల జీతాలు ఇవ్వకపోవడం కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితి. అందుకే వెంటనే మొత్తం అధికారులు స్పందించి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కార్పొరేషన్లో విలీనం చేస్తే నెల నెల ఇది కూడా 1వ తేదీనే జీతాలు రావడం, కార్మికులకు శ్రమదగిన వేతనం 21,000 రూపాయలు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇవ్వాలని మేము పూర్వమల్ల ఈ తహసీల్దార్ ఎదుట ఈ ధర్నాను చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల స్థితిగతులను, కార్మికులు పడుతున్న అగసాట్లను చూడాలని చేస్తున్నాం. అలాగే ఈ పంచాయతీలో తాగునీరు సమస్య కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎటువంటి సమస్య వచ్చినా కానీ నిత్యం ప్రజల బాగోగోగుల కోసం పనిచేస్తున్న ఈ కార్మికులకు శ్రమదగిన వేతనంలో ఇవ్వడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.